ఇదంతా వీళ్ళందరి గురించి క్షుణ్ణంగా నాకు తెలుసు. నువ్వు డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రతిభ గల ఎంతో మందికి ఉద్యోగాలు రాకుండా బంధు ప్రీతికి లంచగొండే తనానికి దాసురవై అనేక మంది యువకుల బంగారు భవిష్యత్తును మంట గలుపుతున్న రాస్కెల్వి. నువ్వు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్, ప్రయారిటీలో ఉన్న నిరుద్యోగులకు ఏజ్బార్ అవుతున్నా పట్టించుకోక నిన్నగాక మొన్న రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళ దగ్గర లంచాలు మేసేసి అర్హత గల యువకుల జీవితాలతో ఆడుకుంటున్న స్కౌండ్రల్వి. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, ఎన్నో ఉపాధ్యాయ పదవులు ఖాళీగా పడి ఉన్నా వాటిని ఫిలప్ చేయకుండా అటు నిరక్షరాస్యతకు ఇటు నిరుద్యోగానికి కారకుడు అవుతున్న సాడిస్ట్. నువ్వు పోలీస్ రిక్రూటింగ్ అథారిటీ, దండిగా లంచాలు పిండేసి ఊచకాడవాళ్ళని ఊరపొట్టగాళ్ళని సెలెక్ట్ చేసి ధైర్య సాహసాలు గల యువకుల్ని అణగదొక్కడమే కాక మొత్తం పోలీస్ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నా రోగుడి. ఈనాటి ఈ సమాజంలో మాలాంటి యువకులు నిరాశ నిస్పృహలతో ఇలా తయారవడానికి కారకులు ఎవరు? మీలాంటి చీడ పురుగులే. వీడి మొద్దు నిద్ర పాడైపోను, ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోని బండి. పొద్దుపోయి రావటం ఎందుకు, పొద్దు ఎక్కడాక పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, వెళ్ళు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళ బిట్ట గారాబం చేయబట్టే ఆడు సోంబేరులా తయారయ్యాడు. సోంబేరు గింబేట ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి అవును. మరి నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులు అవి తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతను నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత? ఏమిటినైనా లాభం ఏమ్మా? కానీ సంపాదన లేనివాడు మూడు పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దనే అంటావా? వాడు మధ్యన తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలు ఉంటాయి, పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదులంటావా? ఇంటి చాకరి బోళ్ళంత ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడ లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడ లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడ లేవటం? నా మాట విన్న ఆయనమ్మ, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగులు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నాకు నీ దశ తగ్గుద్ది. నువ్వు ముదిరిపోయావురా చిన్నబాబు, నేను తోడుతున్నా వచ్చేసి. ఎంత పొగర్రా నీకు, ఎంత చాకరీలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, కొట్టమడి రఫ్ఫాలి చేస్తానేమనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో, దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. పెద్దాడా, ఇల్లు అమ్మేయటానికి తీర్మానించుకున్నావా? అమ్మకి తప్పేటట్లేదు నానమ్మ. ఆ మనకున్న అప్పులకి ఇల్లు కాదు కదా, ఈ వీధి మొత్తం అమ్మినా ఏమీ తీరం. నువ్వు నోరు మీరా, ఆడి మాటలకేం గాని మీ తాత ఎర్ర ఎక్కలు బొక్కలు చేసుకుని ఇల్లు కట్టించాడురా. నా బొందులో ప్రాణం ఉండగా అమ్మ నేను నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. ఈ మాత్రం దానికి అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేనమ్మా? అమ్మలే నా తిప్పలేవో నేనే పడతాను. అన్నయ్య అసలు ఈ గొడవేమి లేకుండా నేనే చదువు మానేస్తే? అయ్యి బాబోయ్ భలేవాడువే, చదువు మానేస్తానంటావేంటి?
నువ్వేదో కలెక్టర్ అవుతావు ఇంటల్ పాదిని ఉద్ధరిస్తావని మేమంతా నీ మీద ఆశ పెట్టుకుంటే తప్పురా అన్న ఆ పని చేయకు అవును ఇప్పుడు నీ ఐఏ చదువుకి ఎంత ఖర్చు అవుద్ది ఢిల్లీ దాకా వెళ్ళాలంటే 500 ఖర్చు అవుతుంది ఆ పైన ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు పాత బాకీలో కలిసి కనీసం 5000 అవుతుంది 5000 మా బాబే అంతేనా 5000 అంటే ఇదిగో మా పెద్దనే సర్దుకుంటాడులే నువ్వు సర్దుకో ఆ సర్దుకోకపోతే నువ్వు సర్దుకుంటావా మా నువ్వు ఇస్తున్న మాట్లాడరా నువ్వు బోల్చు బోల్చు ఏంటయ్యా మాట తెగదలేస్తది నువ్వు బోల్చురా నువ్వు బోల్చురా ముందు వాడి బోల్చేరి బోల్చేరి ప్రే రాఘవ ఏ పరిస్థితుల్ని చదువాయిపోవడానికి వీలేదురా ఎంత ఖర్చైనా సరే డబ్బు సంగతి నేను చూస్తాను నువ్వు నీ ఏర్పాట్లో ఉండు అదిగో వచ్చారు నీ గాడిదిగా ఊసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట మేయిటి అయ్యిందిగా ఇక లేచండు నాయనమ్మ సాయంత్రం వచ్చేసరికి మునక్కాయ కూరలో ఉప్పు చాపేసి వండి పెట్టవా మునక్కాయని ఉప్పు చాప వండి పెడతా మీ తాత ఇట్టగా ఏడ్పిస్తూ తినేవాడరా ఈడి అన్ని ఆయన పోలికలే ఏంటి ఈ రోజు మన ప్రోగ్రామ్ ఏముందిరా షారా మావులే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకూసే వాళ్ళకి ఇల్లు చేరుకోవటం హిందూ వదలకే నీ ఓటు మనాడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు కానీ అప్పట్లో మనందరం కలిసి హిందూ వదరా జిందాబాద్ అనుంటే ఈ పాటికి ఒక్కొక్కడికి 10 ఉద్యోగాలు ఉండేవి హిందూ వదరా జిందా బోలో స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్ కే కనకాంబరం నీకు ఇంకా కుర్రతనం బోలేదురా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్క గోరువెచ్చ నీళ్లు బొచ్చుకు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆపండ్రా ఒరే చలపతి కట్టడానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడిన నా మీదే కాళ్ళు రెత్తిలా అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చాయి తసరవల బోడ్డు బలేవోడు అయ్యా ఎస్పీ బెల్లం మీద ఈగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ బలేగా వాలిపోతారా ఎలా పసిగడతారో గాని చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం బట్టరా చూస్తారేంట్రా మా పోలీస్ డిపార్ట్మెంట్ ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు ఐఎమ్ యువర్ ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకి ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ గైడ్ ఏమిటి సార్ ఈ మద్దతు కూడా మామూలు పళ్ళెవేనా అయినా అదేం తక్కువ అమౌంట్ కాదు లకారం నమస్కారం ఎస్పీ గారు హాయ్ చుక్కి ఏమండి ఒక కేసు తెచ్చాను మర్డర్ చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మర్డర్ల గురించి పోలీసు వారి ముందు జంకు గొంకు లేకుండా మాట్లాడేస్తా ఆయన దగ్గర మనకు జంకెత్తుకండి ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మర్డర్ కేసు చూస్తున్నాను మరో పక్క మరణ ముత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కథ చిన్నదూ చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందో చుక్క మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ శుక్రగ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసేయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు ఏం పాపా కళ్ళు కనపట్టాలా కాస్త మనసు చూసుకుని నడుపు కారు